హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ చాలా మంది మా కంప్యూటర్లో సీ డ్రైవ్ ఫిల్ అయిపోతుంది సార్ దాన్ని ఎలా నేను తగ్గించాలి అనేది అడుగుతున్నారు మనకి లోకల్ డిస్క్ సి కనుక ఫిల్ అయిపోతే దాన్ని ఎలా ఖాళీ చేయాలి సిస్టమ్ని ఎలా స్పీడప్ చేయాలనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క డౌట్స్ని లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ యొక్క డెస్క్టాప్ పైన ఉండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ముందు క్లీన్ చేయాల్చుకోవాల్సి ఉంటుంది ఓకే నేను చూడండి డెస్క్టాప్ టాప్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా అంటే నేను ఇంకా ఇంకా తక్కువ మెయిన్ మెయింటైన్ చేస్తూ ఉంటాను చాలామంది అయితే ఈ మొత్తం డెస్క్టాప్ అంతటిని కూడా నింపేస్తుంటారు ఓకే ఎందుకంటే సులువుగా ఓపెన్ చేసుకోవచ్చని ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ స్టోర్ చేయడం వల్ల మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ తగ్గడమే కాకుండా మీ యొక్క కంప్యూటర్ పొద్దున ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది అనుకోండి మీ ఈ డెస్క్టాప్ మీద సేవ్ చేసిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా మీరు లాస్ అవ్వాల్సి ఉంటుంది రెగ్యులర్గా మీరు ఓపెన్ చేసేవన్నీ కూడా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవడం బెటర్ ఇంకెక్కడ అంటే లోకల్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకొని వాటి షార్ట్ కట్స్ మీరు డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా వాటి ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను టాలీ అని ఉందనుకో చూసారా ఇప్పుడు ఈ టాలీ ఫైల్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి సెండ్ టు అనే ఆప్షన్లోకి వెళ్ళి డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్ క్లిక్ చేశాను అనుకోండి చూడండి ఇక్కడ మీరు డెస్క్టాప్ మీద ఒక షార్ట్ కట్ క్రియ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఐకాన్ డిలీట్ అయినా కూడా ప్రాబ్లం ఏమి లేదు ఎందుకంటే మెయిన్ ఫైల్ ఇక్కడ ఉంది ఈ విధంగా మీరు షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకొని డెస్క్ టాప్ మీద ఐకాన్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మీ యొక్క డెస్క్టాప్ మాక్సిమం ఖాళీ చేయండి అవసరమైనది డిలీట్ చేసుకోండి అవసరమైన ఉన్న ఫైల్స్ని మీరు వేరొక డ్రైవ్లో పంపుకోండి ఓకే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టెంపరీ ఫైల్స్ డిలీట్ చేయటం మీకు చెప్పాను ఇంతకుముందు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి మీరు రన్ అని టైప్ చేయండి తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి రన్ పైన టీఈఈంపిఈ టెంపరీ ఫైల్స్ని మనం డిలీట్ చేస్తున్నాం అనమాట ఓకే ఎప్పుడైతే మీరు ఓకే ఇస్తారో టెంపరీ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఇందులో ఏదో చూడండి చాలా ఫైల్స్ అయితే టెంపరీ ఫైల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి వాటిని మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయాలి సో నేను ఒకటి సెలెక్ట్ చేసి ఉన్నాను కంట్రోల్ ఏ బటన్ ప్రెస్ చేశాను ఎందుకంటే మొత్తం ఒకేసారి సెలెక్ట్ అవుతాయి ఆ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా దాని తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేస్తే మొత్తం ఏడు వందల యాభై తొమ్మిది ఐటమ్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి ఎస్ బటన్ పని క్లిక్ చేస్తే సో మొత్తం అవి కొన్ని డిలీట్ అయిపోయాయి మరికొన్ని మాత్రం డిలీట్ అవ్వు ఎందుకంటే అవి ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్న వాటిని చూపిస్తున్నాయి ఇక టిక్ పెట్టుకొని స్కిప్ బటన్ పని క్లిక్ చేసి వదిలేయటమే దాన్ని ఓకే నెక్స్ట్ ఏంటంటే విండోస్ బటన్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తే రన్ ఓపెన్ అవుతుంది అండ్ ఇందులో పర్సంటేజ్ పర్స టెంప్ పర్సంటేజ్ ఇస్తే ఓకే బటన్ పైన క్లిక్ ఈ టెంపరీ ఫోల్డర్లో కూడా కొన్ని టెంపరీ ఫైల్స్ ఉంటాయి ఒకదాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ చేయండి కంట్రోల్ ఏ పట్టుకొని అండ్ షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేసి ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే అన్వాంటెడ్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతున్నాయి చూడండి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంబీ ఉందనమాట ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు మన కంప్యూటర్లో సో ఏదైతే డిలీట్ అవ్వదో అది టిక్ పెట్టుకుని స్కిప్ చేసడం బెటర్ సో నెక్స్ట్ రన్ ఒక వెళ్ళండి ప్రీ ఫ్ పీఆర్ఈఫ్ఇటీఈసిహెచ్ అని టైప్ చేసి ఓకే ఇవ్వండి తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ బటన్ పని క్లిక్ చేయండి సో ఒక ఫైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఏ తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేసి నూట పదమూడు ఐటమ్స్ని మనం ఇప్పుడు డిలీట్ చేసాం ఓకే ఇలా మనం టెంపరీ ఫైల్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సర్వీసెస్ అని టైప్ చేయండి ఓకే మీకు ఇక్కడ టాప్లో చూపిస్తుంది సర్వీస్ ఐకాన్ పని క్లిక్ చేయండి సో ఈ కొద్దిగా మ్యాక్సిమైజ్ చేయండి ఇందులో విండోస్ అప్డేట్ అని ఎక్కడ ఉంది చూడండి విండోస్ అంటే డబ్ల్యూ లిస్ట్లో ఉంటుంది మీరు కిందకి వెళ్తే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఆల్ఫోబెటిక్లో ఆర్డర్లో ఉన్నాయి ఇందులో చూసుకుంటే విండోస్ అప్డేట్ అని ఉంది చూడండి ఇక్కడ ఎక్కడైతే ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయండి చూడండి ఇక్కడ విండోస్ అప్డేట్ ఉంది కదా లేకపోతే దీనిపైన డబ్బులు క్లిక్ ఇవ్వండి ఇందులో చూసారా ఇక్కడ స్టార్టప్ టైప్ ఆటోమేటిక్ అని చూసారా దీన్ని డిజేబుల్ పెట్టుకోండి ఎందుకంటే అప్డేట్స్ అనేవి మనకు అవసరం లేదు అప్డేట్స్ వల్ల కూడా మన కంప్యూటర్లో స్పేస్ తీసుకుంటుంది అండ్ మెమొరీ కూడా ఆక్యుపై చేసి మనకి కొద్దిగా కాస్త స్లో అయ్యే అవకాశం ఉంటుంది అవసరమైనప్పుడు అప్డేట్స్ మాత్రం తీసుకోబడాలి అనుకుంటే అండ్ మాన్యువల్ సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్గా జరిగిపోవాలనుకుంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతానికైతే మనకి స్పీడప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సి డ్రైవ్ని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి అప్డేట్స్ని డిజేబుల్ చేస్తున్నాను అప్లై అండ్ ఓకే బటన్ పని క్లిక్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మై కంప్యూటర్ ఓపెన్ చేయండి అందులో లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళండి తర్వాత విండోస్ ఫోల్డర్ అంటూ ఉంటుంది అందులోకి వెళ్ళండి అండ్ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి ఎస్ నొక్కినా అవుతుంది లేదంటే ఎస్ లిస్ట్లో ఇలా వెతికినా కూడా అవుతుంది సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఈ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ ఇస్తే సో ఈ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తే ఇవన్నీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా ఈ ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మై కంప్యూటర్ ఓపెన్ చేయండి లోకల్ డిస్క్ సీప్ అండ్ రైట్ క్లిక్ ఇవ్వండి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి ఇందులో డిస్క్ క్లీనప్ అని చూసారా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఎంత ఖాళీగా ఉంది తర్వాత ఎంత స్పేస్ ఆక్యుపై చేయడం ఉంది మొత్తం డాక్యు డ్రైవ్ స్పేస్ ఎంత అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ ఈ డిస్క్ క్లీనప్ ద్వారా కూడా మనం మ్యాక్సిమమ్ స్టోరీస్ని ఖాళీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఆల్ ఫైలర్స్ని నేను సెలెక్ట్ ఫోల్డర్స్ని సెలెక్ట్ చేస్తున్నా తర్వాత ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ పని క్లిక్ చేసా ఇలా మన యొక్క సి డ్రైవ్లో అన్వాంటెడ్గా ఫైల్ పడి ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయటం వల్ల సి డ్రైవ్ అనేది ఖాళీగా ఉంటుంది డిలీట్ చేయకముందు మీరు ఇక్కడ చూడవచ్చు ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ జీబీలు మాత్రమే ఇక్కడ ఖాళీగా దొరికింది ఇప్పుడు మన ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల మా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంబీ వరకు స్టోరేజ్ అయితే కలిసి వచ్చింది ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళందరి కంప్యూటర్స్లో ఇది టై ప్రాసెస్ అనేది టైం పట్టవచ్చు కాకపోతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను మీకు చూపిస్తేస్తున్నాను సో ఇప్పుడు ఇంకా మోర్ దెన్ వన్ మినిట్ అయిపోయింది ఇంకా ఖాళీగా టైం తీసుకుంది సో చూడండి ఈ విధంగా మనకైతే అన్ని సెలెక్ట్ చేస్తాను ఒకసారి అన్ని ఫోల్డర్స్ ఇంకా కూడా మనం సెలెక్ట్ చేద్దాము చెక్ బాక్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఓకే బటన్ పని క్లిక్ చేస్తే డిలీట్ ఫైల్స్ పని క్లిక్ చేసి చూస్తే కనుక మనకి ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ జీబీ ఉంది కదా మొత్తం ఈ ప్రాసెస్ క్లీనప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత స్పేస్ వస్తుందో చూద్దాం సో ఓకే బటన్ పైన క్లిక్ చేసి క్లోజ్ చేద్దాం ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ సేమ్ స్పేస్ అయితే ఉంది ఖాళీగా అవ్వలేదు పెద్దగా ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఓకే రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపించింది నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీబీ వరకు మనకి స్పేస్ వచ్చింది అండ్ రెడ్ లైన్ నుంచి మనకి బ్లూ కలర్ లైన్లోకి మారిపోయింది ఓకే అండ్ ఇంకా మన డిలీట్ చేయడానికి ఖాళీ చేయడానికి ఏమైనా సోర్స్ ఉందేమో చూద్దాం అంటే రీసైకిల్ బిన్ అని చూసారా డెస్క్టాప్ మీద ఈ రీసైకిల్ బిన్లో కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా డిలీటెడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనమాట ఇవి ఇంకా కూడా మన కంప్యూటర్ స్పేస్ అనేది ఆక్యుపేట్ చేస్తుంది అండ్ మనం ఎక్కడెక్కడో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా రీసైకిల్ బిల్లు చేరుతాయి కానీ బట్ ఆ స్టోరేజ్ అంతా కూడా రీసైకిల్ బిల్ అనేది లోకల్ డిస్క్ సీలో తీసుకుంటుందన్నమాట కాబట్టి దీన్ని మనం ఎంటీ చేయాలి సో ఒకేసారి డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి దానిపైన అండ్ ఎంటిటీ రీసైకిల్ బిన్ పైన క్లిక్ చేసుకుంటే ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి మొత్తం చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది ఎంత జీబీ క్యాలిక్యులేట్ డిలీట్ అవుతుందో చూడండి నా కంప్యూటర్లో సెవెంటీన్ పాయింట్ టూ జీబీ వరకు రీసైకిల్ బిల్ ఫోల్డర్ అనేది ఫిల్ అయి ఉంది సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తే నాకు ఇక్కడ సెవెంటీన్ పాయింట్ టూ జీబీ వరకు డేటా నాకు స్పేస్ అనేది దొరుకుతుంది ఓకే కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి వారంకొకసారి కానీ లేకపోతే రెండు నెలకొకసారి కానీ ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటే మీ యొక్క సీ డ్రైవ్ మ్యాక్సిమం ఖాళీ అవుతుంటుంది దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా అండ్ చాలా చక్కగా ఎక్కువ కాలం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది సో కరప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట అలా కాకుండా ఇలా మనము టైట్గా యూజ్ చేస్తున్నామంటే రెడ్ కలర్ వచ్చినంత వరకు యూజ్ చేసి పూర్తిగా కొన్ని కంప్యూటర్లో హండ్రెడ్ ఎంబీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ వరకు వచ్చినంత వరకు కూడా వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల మనకి కంప్యూటర్ పర్ఫార్మెన్స్ తగ్గడమే కాకుండా అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువగా ఉండిపోయి అండ్ సిస్టమ్ మీద భారం ఎక్కువ పడిపోయి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే సో లైఫ్ స్పాన్ పెంచాలి అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ జీబీ ఇంక ఫ్రీ అనేది అక్కడికి వచ్చేసింది చూసారా రీసైకిల్ బిన్ డిలీట్ చేయడం వల్ల ఎంత పనికి వచ్చిందో అండ్ ఇంకా డిలీట్ చేస్తే అంటే ఇంకా సైజ్ తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉందో అది చూద్దాము సో ఇప్పుడు మనము ఇప్పుడు దానికి ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పాలి జాగ్రత్తగా మీరు చేయాలి ఓకే ఒకవేళ మీరు ఎక్కడైనా పొరపాటు చేస్తే కనుక మన కంప్యూటర్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి లోకల్ డిస్క్ సీప్ అండ్ రైట్లకు ఇవ్వండి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి కంప్రెస్ దిస్ డ్రైవ్ టు సేవ్ డిస్క్ స్పేస్ అని ఉంది దీనిపైన టిక్ పెట్టుకొని అప్లై అండ్ ఓకే చేశారనుకోండి మీ యొక్క డ్రైవ్ అంటే లోకల్ డిస్క్ సీ డ్రైవ్ ఏదైతే ఉందో ఓకే మొత్తం డ్రైవ్ అంతా కంప్రెషన్ అవుతుంది కంప్రెషన్ అంటే ఏంటి ఒక టెన్ ఎంబీ ఉన్న ఫైల్ సైజ్ అంతా కూడా మనకి ఫైవ్ ఎంబీకి లేకపోతే సిక్స్ ఎంబీకి వస్తుందన్నమాట ఓకే అలా అన్ని ఫైల్స్లో లోకల్ డిస్క్లో ఉండే అన్ని ఫైల్స్ అనేది కంప్రెస్ చేయబడడం వల్ల మనకి సకానికి సకం కాకపోయినా కూడా ట్వంటీ టెన్ జీబీ వరకు మనకి స్పీస్ ఫ్రీ స్పేస్ అయితే దొరకవచ్చు ఇక్కడ ఒక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆప్షన్ పెట్టి ఎనేబుల్ చేసి అప్లై ఓకే చేసిన తర్వాత అప్పట్లో అప్పటి వరకు చేసిన చేయకముందు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఏ ప్రోగ్రామ్స్ అయితే మీ కంప్యూటర్లో ఓపెన్ చేసి ఉన్నారో వాటన్నిటిని క్లోజ్ చేసి ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే నేను ప్రజెంట్ మీకు రికార్డింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కూడా క్లోజ్ అయిపోతుంది అలాగే అది ఉన్నప్పుడు నేను చేశాను అనుకోండి నా ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది ఓకే సో ఇది చేసే ముందు ఏ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నారో అవన్నీ క్లోజ్ చేసేయండి దాని తర్వాతనే కంప్రెస్ ఫోల్డర్ ఆప్షన్ ఇచ్చి అప్లై అండి ఓకే చేస్తే మీకు చాలా టైం పడుతుంది ఎందుకంటే మొత్తం డ్రైవ్ అంతా కూడా కంప్రెషన్ అవుతుంది ఇప్పుడు నాది హండ్రెడ్ జీబీ డ్రైవ్ కాబట్టి కొంత టైం పడుతుంది అలాగే టూ హండ్రెడ్ జీబీ అయితే కాస్త పెరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ జీబీ అయితే ఇంకా కాస్త పెరుగుతుంది అనమాట కంప్రెస్ అవటానికి ఇక్కడ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ కంప్రెషన్ ప్రాసెస్ అనేది పది నిమిషాలు పట్టవచ్చు ఇరవై నిమిషాలు పట్టవచ్చు అరగంట అయినా పట్టవచ్చు సో ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం కూడా కంప్యూటర్ ఆన్లో ఉండాలి మధ్యలో ఆఫ్ అవ్వకుండా మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి పవర్ బ్యాకప్ లో లేకపోతే మీరు అస్సలు చేయకండి పవర్ బ్యాకప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యూస్ చేయండి ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ టైం ఆన్ కూడా ఆన్ కూడా అవ్వద్దు అనమాట ఓకే సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి మీ యొక్క లోకల్ డిస్క్ సి డ్రైవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు మరొకటి ఇంపార్టెంట్ బోనస్ టిప్ ఏంటంటే మనము రి డెస్క్ టాప్లందున్న ఫైల్స్ని మనం ఎలాగైతే మూవ్ చేస్తున్నామో అలాగే మిగతా డ్రైవ్స్ లైక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూసారా తర్వాత పిక్చర్స్ అనే ఫోల్డర్ వీడియోస్ అనే ఫోల్డర్ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ వీటిల్లో ఎక్కువగా ఫైల్స్ అన్ని ఉంటూనే ఉంటాయి ఓకే ఇందులో మీరు ఏదైతే హై ఫైల్ సైజెస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేరొక డ్రైవ్లు మార్చుకోండి ఇప్పుడు చూసుకుంటే కనుక నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను ఇక్కడ చాలా వీడియో ఫైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఓకే ఇప్పుడు మాస్ పాయింట్ పెడితే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీబీ ఈ యొక్క ఫోల్డర్ తీసుకుంది నేను ఇప్పుడు ఈ మొత్తం ఫోల్డర్ అంతా కూడా నేను వేరొక డ్రైవ్లో మార్చుకున్నాను అనుకోండి నాకు ఒక సి డ్రైవ్ వన్ పాయింట్ ఎయిట్ జీబీ ఫ్రీ స్పేస్ వస్తుంది అలా మీ యొక్క డాక్యుమెంట్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ ఫోల్డర్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేరొక ప్లేస్లోకి డ్రైవ్స్లోకి డంప్ చేయండి మీకు ఇక్కడ మెయిన్ లోకల్ డిస్క్ సీ డ్రైవ్ అనేది ఖాళీ అవుతుంది మీ యొక్క సీ డ్రైవ్ అనేది స్పేస్ పెంచుకొని మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అని పెంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మీ మీట్ అవుదాం మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ అంతవరకు నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అంతవరకు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్తే